వరంగల్ లో టిఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ మధ్యలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు కూడా సంబంధం ఉన్నట్లు తేల్చారు. హన్మకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుమార్పల్లిలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. 44వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న మురళి గతంలో టీడీపీ నుంచి కూడా కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి పదవిలో కొనసాగుతున్నారు. నిన్న జరిగిన ఈ మురళి హత్య కేసులో రాజేందర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేలడం సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వెంకట, ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సంతోష్, అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య అత్యుదంతం వెనుక అనేక కీలక మలుపులు తిరుగుతుంది. ఎందుకంటే నిన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టు కూడా పంపించడం జరిగింది. ఆ ముగ్గురు నిందితులను ఇంటరాగేషన్ చేసే సమయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా మొన్న 30వ బల్దీ ఎన్నికల్లో 30వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పోతుల శ్రీమాన్, సీనియర్ కాంగ్రెస్ నేత కానగండి శేఖర్ తో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ నేతల పేర్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అంటే ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అది కూడా జాతీయ పార్టీకి సంబంధించిన ఒక పార్టీ అధ్యక్షుడు ఈ హత్యలో ఉన్నారు. అంటే చర్చ అనేది చాలా రసవత్తరమైన చర్చ సాగుతుంది. ఎందుకంటే వరంగల్ లో రక్త చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నారా అనే ఒక చర్చ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా దీనికి పొలిటికల్ రంగు, రాజకీయ రంగు పుట్టడంతో చర్చ విభిన్న కోణాలుగా నడుస్తుంది. ఎందుకంటే మర్డర్ అయింది, ఇక్కడ మర్డర్ అయింది అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్. అయితే నిన్నటి వరకు 25 ఏళ్ల పగ, అంటే 25 ఏళ్ల క్రితం ఒక మర్డర్ కేసులో అనిశెట్టి మురళి ఇన్వాల్వ్ అయితే దానికి కసిగా, దానికి ప్రతిగా అతని కుమారులు వెంబడించి చంపారని ఒక కథనం ఉండేది. కానీ ఆ కుమారులను కనుక ఇంటర్గ్రేట్ చేసినట్టయితే చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు మరికాసేపట్లో అఫీషియల్ గా కూడా మీడియాకి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. నిన్న ముగ్గురు ఎవరైతే నిందితులు లొంగిపోయారో ఆ ముగ్గురు నిందితులతో పాటు A4 గా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, A5 గా పోతుల శ్రీమాన్, A6 గా కానగండ శేఖర్. అయితే నాయని రాజేందర్ రెడ్డి ప్రమాణం ఎలా ఉంది, ఎందుకు ఉందని మనం అడిగే ప్రయత్నం కూడా చేశాము. అయితే నిందితులకి తల్వార్లు, వేట కొడవళ్లు, కత్తులు సప్లై చేశారని, తన ఇంట్లోనే ఈ హత్యకు స్కెచ్ వేశారని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉందని చెప్తున్నారు. ఇవాళ ఈ ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే, రిమాండ్ లో మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు పేర్లు చేర్చాము. అతనికి ఈ పార్టీ ఆ పార్టీ మాకు సంబంధం లేదు. కానీ నాయ రాజేందర్ రెడ్డి, పోతుల శ్రీనివాస్, తానగడ్డ శేఖర్ ఈ ముగ్గురు పేర్లను తాము చేర్చినట్టు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ముగ్గురు పేర్లు కూడా ఒకరేమో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి, మరొకరేమో పోతుల శ్రీమాన్. పోతుల శ్రీమాన్ పై గతంలో రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ ఉన్నప్పుడు కూడా 30వ డివిజన్ నుంచి పోటీ చేసి బోర్డు డిన్నాపై ఓడిపోయారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత కానగండి శేఖర్, ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల పేర్లు బయటకు రావడంతో నగరంలో ఒక చర్చ అయితే వస్తుంది. అంటే హత్యల వెనుక కాంగ్రెస్ నేతలు ఎందుకున్నారు, ఎలా ఉన్నారనే ఒక చర్చ సాగుతుంది. హత్యల వెనుక వీరి పాత్ర ఎలా, ఏ విధంగా ఉంటుందనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో నేను డిసిసి అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ రంగు మాత్రమే తనపై ఫుల్ మీద ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. సో మొత్తానికైతే అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ హత్య అనేక కీలక మలుపులు తిరుగుతుంది అనడానికి ఇదే ప్రత్యక్ష తారకారం. మరికాసేపట్లో పోలీసులు అధికారిక సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. అయితే నాయని రాజేందర్ రెడ్డి పేరు క్రూషియల్ గా రావడానికి ఒక కారణం కూడా ఉంది. గతంలో హన్మకొండ పోలీస్ స్టేషన్ లో అనిశెట్టి మురళి ఎవరైతే హత్య మొన్న గురయ్యాడో అతను నాయని రాజేందర్ రెడ్డికి అతనికి కొంత డిస్ప్యూట్ కూడా ఉండేది. గతంలో నాయని రాజేందర్ రెడ్డి తనపై తుపాకీతో బెదిరించాడనే ఒక అభియోగం కూడా అనిశెట్టి మురళి హన్మకొండ పోలీస్ స్టేషన్ లో చేశారు. దానికి సంబంధించిన కేసు కూడా అప్పట్లో నమోదైంది. సో 3-4 ల్యాండ్ ఇష్యూల భూ వివాదాలలో కూడా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఒక చర్చ సాగుతుంది. సో ఈ పరిణామాలు, అదేవిధంగా నిందితులు ఏదైతే కొంత క్లూ ఇచ్చారో, నాయని రాజేందర్ రెడ్డి ఇంటి నుండి మేము స్కెచ్ చేశాము, నాయని రాజేందర్ రెడ్డి మాకు కత్తులు
అదేవిధంగా తల్వార్లు సరఫరా చేశారని కీలక సాక్ష్యం చెప్పారు. దాన్ని బేస్ చేసుకుని కేసు ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది సంతోష్. థ్యాంక్ యూ వెంకట్. మిగతా వివరాలు చూస్తే డ్రగ్స్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు కెల్విన్ ను చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంది సిట్. కెల్విన్ తో పలువురు సినీ ప్రముఖులకు సంబంధాలున్నట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటికే అతడి కాల్ లిస్ట్ లోని 12 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కెల్విన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. అతడి ఫోన్ నుంచి కీలక వివరాలు సేకరించారు. ఇప్పుడు కెల్విన్ తో సంబంధం ఉన్న మరికొందరు ప్రముఖుల వివరాలను ఆరా తీయనున్నారు. కెల్విన్ విచారిస్తే మరికొందరు బిగ్ షాట్స్ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వ్యక్తిగత సెలవును రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ ఊపందుకున్న సమయంలోనే అకున్ ను 10 రోజుల సెలవు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. డ్రగ్స్ కేసు నుంచి ప్రముఖులను రక్షించేందుకే కీలక అధికారిని ప్రభుత్వం లీవ్ పై పంపుతుందన్న ఆరోపణలు వినిపించాయి. మరోవైపు అకున్ సబర్వాల్ లీవ్ లో ఉన్నప్పుడు ఈ కేసును ఎవరు డీల్ చేస్తారన్న దానిపై క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. అన్ని వైపుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో లీవ్ క్యాన్సిల్ చేసుకున్నారు అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవు వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. అటు నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులతో అకున్ సబర్వాల్ సమావేశమయ్యారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ లో కొంతమంది విద్యార్థులు డ్రగ్స్ మత్తులో తూగుతున్నారు. ఓవైపు వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు అరెస్టులు చేస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నాగోల్ ఎన్విరాన్ టవర్స్ లో గంజాయి సేవిస్తూ 9 మంది బీటెక్ విద్యార్థులు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో ఎన్విరాన్ టవర్స్ లో దాడులు చేసిన పోలీసులు విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 2 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులు ఆ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వారికి సప్లైదారులు ఎవరు అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు తమ సమీపంలోనే డ్రగ్స్ వాడకం జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.